తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డితో పాటు డిఎస్ఓ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కొన్ని విషయాలు గతంలో కొన్ని విషయాలలో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ప్రభుత్వము రైతులకు అండగా నిలిచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి పంట కూడా నేనే గుంట అని భరోసానిచ్చి మనకు మరి పెట్టుబడి సాయంతో పాటు పంట కొనేంత వరకు కేసీఆర్ గారు సాయం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు రైతు నిర్లక్ష్యం చేసినాయి, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినాయి. కానీ వ్యవసాయం బాగుంటేనే, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి కావలసిన, రైతులకు కావలసిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయింది కాబట్టి రైతులేమి తొందరపడాల్సిన అవసరం లేదు. తెచ్చిన ధాన్యాన్ని మంచిగా తాళ్ళు లేకుండా మిషన్లో ఎగబోసి ఆ పద్ధతి ప్రకారంగా సహకరించినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ యొక్క ప్రాబ్లం రాకుండా మరి చివరి కింద దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల్ని రాజు చేయాలనే ఉద్దేశంతో మరి మొదటి గింజ నుంచి మొదలు పెడితే చివరి గింజ దాకా కొనుగోలు ధ్యానం చేస్తుంది మన ప్రభుత్వం. తప్పకుండా మన సొసైటీ ద్వారా మనం కొనుగోలు చేసినట్టయితే, అమ్మకం జరిపినట్టయితే సొసైటీ లాభపడుతుంది, రైతు లాభపడతారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ముందు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి, పిఎస్సీఏ చైర్మన్ అంజిరెడ్డి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, డిఎస్ఓ శ్రీనివాస్, చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ నగేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ, రైతులందరూ కూడా సహకరిస్తూ, నిజంగా కూడా గొప్ప విషయం ఏంటంటే చాలామంది చాలా రకాలు చెప్పుకుంటుంటారు, కానీ రైతులకు చేసినటువంటి ప్రభుత్వం అంటేనే టీఆర్ఎస్ ప్రభుత్వం. సీసీలతో, ఐకేపీఐపీలతో కూడా అందరితో మీటింగ్ పెట్టి ఈ కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ఫుల్గా చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, మొదటి నుంచి చివరి గింజ వరకు కూడా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి ఇంతవరకు కొనుగోలు చేస్తూ ఉంది.